వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ ప్లై ప్రజెంట్స్ బిజినెస్ వీకెండ్. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ ఓన్లీ బ్లూ చిప్ స్టాక్స్ మీదే, ఎక్కడైతే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయో, ఎక్కడ లార్జ్ క్యాప్ స్టాక్స్లో కరెక్షన్ వస్తున్నాయో, అటువంటి స్టాక్స్ మీదే ప్రస్తుత మార్కెట్ టైంలో ఈ చెర్రీ పికింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేస్తూ ఉండాలి. మిడ్ క్యాప్స్ని, క్వాలిటీ మిడ్ క్యాప్స్ రోజులకే వెళ్ళాలి. ఈ టైంలో పెన్నీ స్టాక్స్ కానీ, మొమెంటమ్ స్టాక్స్ కానీ, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో అవాయిడ్ చేస్తే మంచిది. అంతేకాకుండా లార్జ్ క్యాప్ స్టాక్స్లో, క్వాలిటీ స్టాక్స్లో ఒక 10-15% ఇన్ఫ్యూజ్ చేసుకుంటూ వెళ్తే ఈ మార్కెట్ కండిషన్స్లో పోర్ట్ఫోలియోస్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి అవకాశం కింద మనం చూడాలి. ఎక్కడైతే క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం మార్కెట్కి మెయిన్ కీ వరీ, ఇండియన్ మార్కెట్స్ ఎక్కడ వస్తుందంటే క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుతం 7 ఇయర్స్ హైలో అబౌవ్ 100 బ్యారల్స్ పర్ డాలర్ ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉండటంతో దాని యొక్క ప్రభావం అనేది ఇండియన్ మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపించడానికి, అంతేకాకుండా మన ఇన్ఫ్లేషన్ కానీ, రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెరగటానికి కానీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి క్రూడ్ ఆయిల్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద చూడాలి. సెక్టోరల్ పరంగా మనం చూసినట్లయితే ఇన్వెస్టర్స్ ఫైనాన్షియల్ సెక్టర్లో బ్యాంక్స్ని, ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఐటీ మరియు క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రా స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రతి డిప్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వాలటాలిటీలో డిప్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్స్ పరంగా మనం చూసినట్లయితే స్టాక్ స్పెసిఫిక్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇటువంటి స్టాక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా, క్యాపిటల్ గూడ్స్ నేపథ్యంలో ఎల్అండ్టీ లాంటి స్టాక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా రిలయన్స్ లాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ స్టాక్ స్పెసిఫిక్గా అక్యుములేట్ చేస్తూ ఉంటే కనుక ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ ప్రతిసారి చీప్గా దొరకవు. ఇటువంటి డిప్రెస్డ్ టైంలో, ఇటువంటి మార్కెట్ వాలటాలిటీలోనే లార్జ్ క్యాప్ స్టాక్స్ కొంచెం తక్కువ ప్రైస్కి ఇన్వెస్టర్స్కి అవైలబుల్గా ఉంటాయి. సో ఇటువంటి టైంలో లార్జ్ క్యాప్ స్టాక్స్ని అక్యుములేట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియో ఒక స్టెబిలిటీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో చూసినట్లయితే ఈ వాలటాలిటీ అనేది బియాండ్ ఎవ్రీవన్స్ కంట్రోల్ కింద ఉండటం జరిగింది. అందువల్ల ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఈవెన్ స్టాప్ లాసెస్ కూడా బియాండ్ కంట్రోల్గా ప్రస్తుతం కనపడుతున్నాయి. అందువల్ల ట్రేడింగ్ అనేది, మొమెంటం అనేది కొంచెం ఆపేసి ఒక చెర్రీ పికింగ్ అనేది స్ట్రాటజీని ఉపయోగిస్తే కనుక ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో సూట్ అవుతుంది. ఎక్కడైతే ఎక్సెస్ ప్రాఫిట్స్ ప్రస్తుతం ఉన్నాయో అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే మంచిది కింద మనం చూడాలి. ఎక్కువగా పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం ఈ కాన్ఫ్లిక్ట్స్, జియోపొలిటికల్ ఇష్యూస్ తొలగేంత వరకు పోర్ట్ఫోలియోలో ఎక్కువ భాగం క్యాష్లో ఉండడానికి ట్రై చేసినట్లయితే ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఇన్వెస్టర్స్ ఈ వాలటాలిటీని నుంచి బయటికి రావడానికి చక్కటి అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చే వారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. లాస్ట్ వీకెండ్ లో మనకి వీకెండ్ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ థర్స్డే రోజు హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి 3 మంత్స్ లో అయితే ఉందో 16,410 దాని బ్రేక్ డౌన్ చేసి అక్కడ నుంచి 200 పాయింట్స్ డిప్ అనేది కూడా ఇమీడియట్ గా చూసాం 16,201 203 వరకు. సో మేబీ నెక్స్ట్ ఫాల్ రావాలి అంటే మాత్రం 16,410 బ్రేక్ ఈవెన్ ఇచ్చి అదే 16,203 బ్రేక్ డౌన్ చేస్తేనే మనకి ఫ్రెష్ లెగ్ ఆఫ్ ఫాల్ అనేది డౌన్ సైడ్ లో మనం చూసే ఆస్కారం ఉంటుంది. అప్ టు 15,900 దాకా వచ్చే ఆస్కారం మనకి నెక్స్ట్ వీక్ లో కనిపిస్తుంది. సో హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి రెసిస్టెన్స్ అనేది చాలా స్ట్రెంగ్త్ గా కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ మనకి ఫ్రైడే రోజు 17,720 అబౌట్ ట్రేడ్ కాలేకపోతుందండి. సో అక్కడ ఎక్స్టెండింగ్ టాప్ వచ్చి 200 DMA దగ్గరకు వచ్చేసి మనకి హై చూసుకుంటే మాత్రం ఫ్రైడే రోజు 16,748. సో మండే రోజు ఎవరైనా లాంగ్ బిల్డప్ చేయాలనుకుంటే మాత్రం 16,748 అబౌట్ ట్రేడ్ అవుతేనే లాంగ్ బిల్డప్ చేయాలి అప్ టు 17,000 వరకు, 17,200. సో దట్ వాజ్ 20 DMA బార్ వాల్యూ. సో అక్కడ దాకా రావచ్చు, రాకపోవచ్చు అండి. సో నిఫ్టీలో మనకి కొంచెం అప్రమత్తంగానే ఉండమని చెప్తానండి, ఎందుకంటే న్యూస్ బేస్ యాక్ట్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ వీక్ రేంజ్ చూసుకుంటే మాత్రం 16,203 నుంచి 16,748 అండ్ 17,000 దాకా వెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం
కంపేర్ టు నిఫ్టీ కొద్దిగా స్ట్రెంగ్త్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 200 DMA బార్ అబౌ ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతానికి. సో 36,204 అబౌ ఉన్నంత సేపు బ్యాంక్ నిఫ్టీకి హయ్యర్ సైడ్ 36,940 అండ్ 37,370 దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ 200 DMA బార్ వాల్యూ 36,204 ని బ్రేక్ ఈవెన్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ లో 35,768 వరకు వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. బట్ ఆ ప్రీవియస్ లో ని కట్ చేస్తే మాత్రం మనకి బ్యాంక్ నిఫ్టీ 34,800 దాకా వెళ్ళే ఆస్కారం ఇమీడియట్ గా కనిపిస్తుంది. కాబట్టి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అప్రమత్తంగా ఉండమని చెప్తాను. ఐదర్ హయ్యర్ సైడ్ డైరెక్షన్ ఇచ్చినా అదర్ లోవర్ సైడ్ డైరెక్షన్ ఇచ్చినప్పుడే మనం అప్పటిదాకా ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ బీ కాషియస్ అని చెప్తానండి. న్యూస్ బేస్ యాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ కి మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం ఆగాలి చెప్తాను. ఎందుకంటే ట్రంక్ అండ్ వీక్ నెక్స్ట్ వీక్ లో మనకి ట్యూస్డే హాలిడే ఉంది కాబట్టి సో మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ లో కొద్దిగా అప్రమత్తంగా ఉండమని చెప్తానండి. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ అంటే మంచి స్టాక్స్ ఉన్నాయి. 200 DMA దగ్గరకు వచ్చిన స్టాక్స్ లైక్ పూనం వాలా దీపొక్కట్లేదు లాంటి స్టాక్స్ ని మేము లాంగ్ బిల్డప్ చేయొచ్చు. బ్యాంకింగ్ స్పేస్ లో ఫెడరల్ బ్యాంక్ ఇస్ గుడ్ స్టాక్. అది 78-68 లెవెల్స్ వస్తే మాత్రం డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను. సో మనకి ఏదైనా ఆప్షన్ స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే మాత్రం నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో సో మేబీ నిఫ్టీలో 16,000 పుట్ ఆప్షన్ ని బై చేయొచ్చు 17th March ఇది. సో ఈ ప్రస్తుతానికి మనకి 190 and 180 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి మేబీ దీనిలో పుట్ ఆప్షన్ బ్రేక్ తీసుకుంటే మాత్రం 260-280 ఆ రేంజెస్ వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. డెఫినెట్ గా ఆప్షన్ సైడ్స్ వెళ్ళమని చెప్తాను. అదర్వైజ్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ క్యాష్ లో కూర్చోవడమే గుడ్ సైన్ అని నా అభిప్రాయం. ఇవి ఈ వారం గ్రీన్ ప్లై ప్రజెంట్స్ బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.